బెజవాడకి की మళ్ళీ విమానాల ప్రయాణం అంటే వాస్తవంగా విమాన ప్రయాణం ఆగిపోయిందంటే కాదు కరోనా కారణంగా చాలా తగ్గింది అయితే ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి విదేశీ విమాన సర్వీసులు ఆ మధ్యకాలంలో ఒకటి నడుస్తోంది సింగపూర్కి సంబంధించి అది ఆపేసినటువంటి సందర్భం అప్పట్లో అదే విమర్శించిన తెలుగుదేశం కూడా మేము పెట్టింది అది కూడా చెడగొట్టేశారు మీరు అనేది ఇప్పుడు విజయవాడకు విదేశీ విమాన సర్వీసులు పునఃప్రారంభమవుతున్నాయి మస్కట్ సింగపూర్ కువైట్ మూడు దేశాలకి కూడా విమానాలు వచ్చేందుకు అనుమతి ఇచ్చారు సాయంత్రం 6:10 65 మందితో దుబాయ్ విమానం అయితే విజయవాడకు ఒక్క ఆదివారం మినహాయించి వారానికి 10 విదేశీ విమాన సర్వీసులు వస్తున్నాయి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏప్రిల్ 3 నుంచి విదేశీ సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోయిన తర్వాత ఇది ఒక పెద్ద స్టెప్ అని చెప్పచ్చు గతంలో అంటే ఇప్పటిదాకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్థాయికి అని పెంచిన తర్వాత ఆ సింగపూర్ దాపేయడంతో అదొక విమర్శల పాలైనటువంటి సందర్భంలో ఇప్పుడు సింగపూర్కితో పాటుగా మరొక రెండు ఎస్పెషల్లీ ఇంతకుముందు నేను గతంలోనే ప్రస్తావించాను సింగపూర్ది పునరుద్ధరించడం ఒక ఎత్తు అయితే ముందు మన దగ్గర నుంచి వెళ్ళేది ఉద్యోగాల కోసం వెళ్ళేది ఏంటి దుబాయ్కి సౌదీ అరేబియాకి మస్కట్కి కువైట్కి వాటికి పెట్టండి అనేది గతంలో నేను అనేక దఫాలు ప్రస్తావించాను విమాన సర్వీసుల గురించిన వివాదం వచ్చినప్పుడు అంటే నేను చెప్పానని చేశారని చెప్పట్లేదు ఇక్కడ ఇక్కడ ప్రభుత్వం అవకాశం ఎందుకంటే మన దగ్గర ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి ఆ మస్కట్కి సింగపూర్కి కువైట్కి కూడా విమానాలు నడుపుతూ ఉంది అదే సందర్భంలో దుబాయ్కి నడపాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొక వైపున శ్రీలంకకి కూడా పెద్ద ఎత్తున పోతూ ఉంటుంటారు ఎక్కువ మంది హైదరాబాద్ పోయి అక్కడి నుంచి పోతూ ఉంటుంటారు ఎక్కువగా డబ్బులు పట్టుకుని పోతుంటుంటారు మన దగ్గర ఎందుకంటే ఈ కృష్ణా గుంటూరు గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి ధనవంతులైనటువంటి వాళ్ళు బోల్డంతమంది ఉన్నారు అక్కడికి పోయి ఆడుకుంటూ ఉంటుంటారు ఏ మాటలు తెలిసినవి కదా చాలామందికి తెలిసి ఉంటాయి అక్కడ పబ్బులు ఈ గిబ్బులు అంటే మన దగ్గరనే ఉన్నాయి అక్కడ ఈ పెద్ద పెద్ద జ్యోతశాలలు ఉంటుంటాయి వాటికి పోతూ ఉండడానికి హైదరాబాద్కో బెంగళూరుకో పోయి వెళ్తూ ఉంటాయి అదే ఇక్కడ పెడితే డబ్బులు కూడా వస్తుంటాయి కదా మనకి అదొకటి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సేమ్ టైం తిరుపతిలో కూడా ఇది ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆ ప్రాంతంలో కూడా ఎక్కువ మంది విదేశాల్లో ఉండే అంటే రాయలసీమ ప్రాంతం నుండి విదేశాలకు పోయేటువంటి వాళ్ళు ఎస్పెషల్లీ ఈ అరబ్ కంట్రీస్లో ఉద్యోగాల కోసం వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు అక్కడ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంది